హాయ్ అండి, ఈరోజు నేను మీకు హోమ్మేడ్ షాంపూ ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇలా ఒక పావుకిలో కుంకుడుగాయలు తీసుకోవాలి, అలాగే షీకాకాయ తీసుకోవాలి ఒక పావుకిలో, అలాగే ఒక పావుకిలో ఉసిరికాయలు. ఉసిరికాయలు అయినా పర్వాలేదు, అలాగే ఉసిరి చెక్క అయినా పర్వాలేదు. ఇట్లా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇవి. ఇట్లాంటివన్నీ తీసుకొచ్చుకొని ఈ షాంపూ అనేది తయారు చేసుకోవాలి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. దీని మీద గిన్నె పెట్టుకుంటున్నాను. కుంకుడుగాయలు వేస్తున్నాను. అలాగే ఉసిరికాయలు పాకులు, అలాగే పాకులు శీకాకాయలు, ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను. అట్లాగే వాటర్ పోసుకోవాలి. ఇది మినరల్ వాటర్ అనమాట. మన తలకి స్నానం కాబట్టి చేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి మంచి మినరల్ వాటర్ పోసుకుంటే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. దానికి వాటర్ 3 లీటర్ల వరకు పోసుకోవచ్చు. అలాగే నేను కొన్ని మందార ఆకులు తీసుకుని ఇట్లా కట్ చేసి వేసుకుంటున్నాను. చేత్తో ఎట్లా అంటే కట్ అయిపోతాయి కదా, అట్లా కట్ చేసేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇట్లా తిప్పుకోవాలి. ఈ మందారం ఇవన్నీ మన పాతకాలంలో అందరూ మనకి అమ్మాలు స్నానం చేయించేటప్పుడు కుంకుడుగాయలతోటి వేసే ఉంటారు కదా. ఈ మందార ఆకులు ఇవన్నీ చాలా జుట్టుకి హెల్త్గా ఉంటాయి. ఈ కుంకుడుగాయలతో మనం స్నానం చేయడం వల్ల మనకి పేలు అలాంటివి ఏమి ఉండవు, తలలో చుండ్రు అటువంటిది కూడా ఏమీ ఉండదు. హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది, సిల్కీగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఫిల్టర్లోకి ఫిల్టర్ చేసుకున్నాను, ఇందులో వచ్చేసింది అంతా. ఇప్పుడు ఈ పిప్ప ఉంది కదా, మనం కాసేసుకున్న పిప్పి, ఈ పిప్పిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పిప్పిని ఇలా పిసికి దీనిలో కొంచెం వాటర్ పోసుకొని, అంటే ఈరోజు తలస్నానం చేయాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకుని, ఇది కూడా వేస్ట్ పోకుండా ఇట్లా పిండేస్తే చూసారా నురగ ఎలా వచ్చేస్తుందో. ఈ పిప్ప అంతా పిండేసుకుని చక్కగా ఈరోజు తలస్నానం చేయాలనుకున్నప్పుడు ఈ పిప్పుతోటి తలస్నానం చేసేయచ్చు. చూసారు చక్కగా కుంకుడుగాయలు శీకాకాయ ఇవన్నీ అంత నొరగొస్తుంది. నేను ఇక్కడ రుద్దుకుని కూడా చూపిస్తా. చూసారు ఎలా నొరగొచ్చేస్తుంది, ఇలా చక్కగా తల కూడా ఇలా ఇంత బాగా వెళ్ళిపోతుంది అనమాట. నేను రుద్దుతుంటే కూడా స్మూత్గా చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ ఇట్లా ఉంటుందన్నమాట. ఇది పోసుకోవడం వల్ల మనకి చీడ అలాంటివి, తలలో ఏమన్నా గజ్జి అలా ఉంటాయి కదా మనకి, చీడపీడలు అలాంటివి అన్నా అంటారు కదా, అలాంటివి కూడా ఏమీ ఉండవు. చూసారు కదా ఫ్రెండ్స్, హోమ్మేడ్ షాంపూ ఎలా తయారైపోయిందో. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.